గురుగారు, మరి కన్యారాశి వారికి ఎలా ఉందంటారు? కన్యారాశి వారి యొక్క మాస ఫలితం చూస్తే వీరికి చిత్తా నక్షత్రానికి తప్ప మిగతా వారందరికీ కూడా అనుకూలించేటువంటి సమయం. కన్యారాశి వారి యొక్క చిత్తా నక్షత్రం మొదటి రెండు పాదాలు ఎవరైతే ఉన్నారో వారు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశం కనబడుతుంది. మాసాంతంలో కెరీర్ పరంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి ఫలితాలు అనుకూలంగా ఇస్తుంది. కెరీర్ పరంగా రెండో వారం అన్ని రకాలుగా మంచి అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయంలో ఎదుగుదలకు సంబంధించినటువంటి కానీ లేదు మీరు కోరుకున్నటువంటి స్థానానికి కానీ పొందవచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. మీరు ఉద్యోగపరంగా ఎవరైతే ఉన్నారో మీకు కాస్త టెక్నికల్ పరంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఆఖరిలో ఉద్యోగం దొరికేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి గట్టి ప్రయత్నాలు చేయండి. ఖచ్చితంగా మీరు దగ్గరలో ఉండేటువంటి దత్తుడి యొక్క ఆలయాన్ని సందర్శన చేయండి, ఉద్యోగ ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ నెలాంతంలో మీరు ఉద్యోగంలో చేరేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎవరైతే ఆర్థికమైనటువంటి ఆదాయపరమైనటువంటి ఆదాయం పెరగాలనేటువంటి ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వారందరికీ కాస్త ఊరటనిచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. వినోదాల విషయంలో, కుటుంబ సభ్యుల విషయంలో కాస్త ధనాన్ని ఖర్చు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మీ పెట్టుబడుల విషయంలో, రాబడుల విషయంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఏదైనా పెండింగ్లో ఉండేటువంటి ఆర్థిక సమస్య విషయంలో కార్తవీర్యార్జునకి సంబంధించినటువంటి స్తోత్రపారాయణం చేయండి. పెండింగ్లో వచ్చేటువంటి ధనం మీకు వచ్చేటువంటి సమకూరేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ రకంగా మీరు ఆరోగ్యపరంగా వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా మీరు నియమాలతో ఉండేటువంటి కారణంగా మీ ఆరోగ్య సమస్యల్లోంచి బయటపడేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నెల అంతా కూడా మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలిస్తుంది. ఈ నెలలో కుటుంబపరమైనటువంటి మేలు జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. సంతానంలో చదువులో బాగా రాణిస్తారు, సంతానం ఉద్యోగంలో రాణిస్తారు, సంతానం అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడా మంచిగా అనుకూలంగా ఉంటారు. భాగస్వామికి ఒక చిన్న బహుమతినివ్వండి. ఆమె సంతోషపడ్డము, వారు సంతోషపడ్డము మీ జీవితంలో గొప్పనైనటువంటి విషయాలు చేయవచ్చు. స్వల్ప ప్రయాణం, చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ నెలలో కుటుంబపరంగా మీకు అన్ని రకాలుగా అనుకూలిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆ కుటుంబపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా బిజినెస్ పరంగా ఎవరైతే చాలా రోజుల నుంచి ఒక మంచి సమయం రావాలనుకుంటున్నారో వారందరికీ ఈ నెల అంతా కూడా అనుకూలిస్తుంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో ఉన్నారో వారందరికీ కూడా మీరు చేసినటువంటి పనుల విషయంలో రావాల్సినటువంటి ధనమంతా కూడా సమకూరేటువంటి అవకాశం కనబడుతుంది. మీ వ్యాపారం విస్తరించబడుతుంది. మీ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు అన్ని రకాలుగా పెట్టుబడుల నుంచి మంచి రాబడులను పొందుతారు. ఈ సమయంలో విద్యార్థుల విషయంలో ఏకాగ్రత, చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది, పెరగాలి, పెరిగేటువంటి ప్రయత్నం చేయండి. వాటి వల్ల మీరు రాబోయే కాలంలో వచ్చేటువంటి పరీక్షల విషయంలో అన్ని రకాలుగా కూడా మంచి కలిగేటువంటి అవకాశం. మీ మనోధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది. మీ మనస్సు ఎట్లాగైతే ధైర్యంగా అన్ని ఆలోచనలో ముందుకెళ్తున్నారు కాబట్టి ఆ ఆలోచన, ఆ గొప్పనైనటువంటి మీ యొక్క కర్తవ్య దీక్షత, దక్షత ఏదైతే ఉందో ఆ కర్తవ్య దక్షత మిమ్మల్ని ఎప్పటికీ కూడా మిమ్మల్ని గెలిపించేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా వ్యవహారం చేయండి. అన్నీ మంచే కలుగుతాయి. సర్వం శుభం మీ యొక్క జీవితంలో కలుగుతుంది. కన్యారాశి వారంతా కూడా శుభంగా ఆ గణపతి ఆరాధన చేయడం మీకు అత్యంత గొప్పనైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది.